హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. అదేంటంటే పెసర పునుగులు. చాలా అంటే చాలా బాగుంటాయండి, స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా మినప్పిండి బియ్యప్పిండి పునుగుల కన్నా కూడా పెసర పునుగులు చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని ఆయిల్లో డీప్ ఫ్రైయే కాకుండా ఇలాగ చాలా తక్కువ ఆయిల్తో గుంత పునుగులా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అది ఎలాగో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పెసరపప్పు, ఇలా పొట్టున్న పెసరపప్పు తీసుకున్నా నేను. ఇలా బద్దలుగా ఉన్న పెసరపప్పు తీసుకోవచ్చు, లేదంటే పెసర్లైనా తీసుకోవచ్చు. లేదనుకోండి, పొట్టు లేని పెసరపప్పు ఉంటాయి కదా, వాటినైనా తీసుకోవచ్చు. అవి ఒక పావు కేజీ ఉంటాయి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ రైస్ యాడ్ చేసుకోండి. బియ్యము ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి తగినన్ని వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి. మినపగుళ్ళు బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఓవర్ నైట్ లేదా ఒక 6 అవర్స్ నానపెట్టుకోవచ్చు. నేనైతే ఒక 6 అవర్స్ నానపెట్టేశాను. ఇలా నానపెట్టేసిన తర్వాత ఇలా నానిన పప్పు కడుక్కునేటప్పుడు పొట్టు తీయకుండా కడుక్కోవచ్చు, లేదంటే పొట్టు పూర్తిగా తీసేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేనైతే కొంచెం పొట్టు ఉంచాను. పొట్టు ఉంచితేనే హెల్త్కి మంచిది కదా, ఫైబర్ ఉంటుంది పొట్టులో, టేస్ట్ కూడా బాగుంటుంది. వీటిని వాటర్ ఏమీ లేకుండా వడకట్టేసి ఒక గ్రైండింగ్ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపిండిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ పిండి చూస్తే బాగా లూజ్ అయిపోయింది కదా, ఆయిల్ బాగా పీల్చేస్తుందేమో అనుకోకండి, ఆయిల్ అస్సలు పీల్చదు. ఇలా పిండి మెత్తగా వేసుకుంటేనే, మనకి కొంచెం లూజ్గా కొంచెం మెత్తగా వేసుకుంటేనే పునుగులు అనేవి గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయి. అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం ఒక చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, చిటికెడు చాలు. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకొకటి యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా. అప్పుడు అవి పచ్చిమిర్చి పొలుకులు కూడా తగులుతుంటాయి, మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పిండిలో కలిసిపోయేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ వరకు చక్కగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పునుగులు అనేవి చాలా మెత్తగా వస్తాయి. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. దీనికోసం ఫస్ట్ అయితే నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ హీట్ చేసుకోవాలి, ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. చూడండి, కొంచెం పిండి వేసిన వెంటనే పైకి తేలుతుంది కదా, ఇలాగా ఇంత వేడిగా ఆయిల్ ఉండాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా మనం పిండిని వేసేసుకోవాలి ఆయిల్లో. ఈ పునుగుల సైజు మన ఇష్టం అండి, చిన్న సైజు అయినా వేసుకోవచ్చు, పెద్ద సైజు అయినా వేసుకోవచ్చు. ఇది మినప్పిండి అయితే మనకి చేతికి అంటుకున్నట్టు ఉంటుంది, కానీ పెసరపిండి చేతికి అంటుకోదంటే అంత స్టిక్కీగా ఉండదు, ఈజీగా జారి వచ్చేస్తుంది. ఈ పునుగుల్ని మనం తీసుకున్న కడాయికి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఎక్కువగా వేయకండి, ఫ్రీగా ఫ్రై అయ్యేటట్లుగా సరిపడా పునుగులు వేసుకొని ఫ్లేమ్ని కొంచెం మీడియం నుంచి కొంచెం ఫ్లేమ్ పెంచుకొని, ఆయిల్ హీట్ తగ్గిపోతుంది కదా, ఇలాగా ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ మిక్స్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మామూలుగానే పెసరపప్పు పచ్చగా ఉంటుంది కదా, త్వరగా కలర్ వచ్చేస్తుంది. చూసుకొని క్రిస్పీగా అలాగే గోల్డెన్ కలర్కి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటుంది, ఆయిల్ చాలా తక్కువే ఉంటుంది, అసలు ఆయిల్ పీల్చేయవు. చూడండి, ఇలాగ ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బ్యాచ్ వైజ్గా మనం తీసుకున్న పిండంతా కూడా పునుగులు వేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా అల్లం చట్నీ, పల్లీ చట్నీ, లేదా ఏదైనా పికెల్స్ ఉంటాయి కదా, వాటితో కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం గుంత పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం గుంత పునుగుల పాన్ ఉంటుంది కదా, నాన్ స్టిక్ అయినా ఐరన్ పాన్ అయినా అది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. అలాగే ఆ గుంతల్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాన్ వేడైన తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆ గుంతల్లో పెసరపిండిని నింపుకోవాలి. ఈ పునుగులు కూడా చాలా బాగుంటాయండి, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అంత ఓవర్ ఆయిలీగా వద్దు అనుకుంటే చాలా తక్కువ ఆయిల్తో ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటాయి. ఇలాగా గుంతల్లో పిండి నింపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని జస్ట్ 1 మినిట్ ఉంచండి, అంటే 1 నిమిషం ఉంటే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత
వీటిని ఇలాగా తిరగతిప్పుకోవాలి. చూడండి, ఇవి ఈజీగానే ఊడొచ్చేస్తాయి, అలాగే చక్కగా రోస్ట్ అయినాయి కదా. హై ఫ్లేమ్లో ఉంచకండి, హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే మాడిపోతాయి. చూడండి, క్లోజప్లో చూపిస్తాను ఎంత చక్కగా రోస్ట్ అయిపోయిందో. ఇలా తిరగతిప్పిన తర్వాత కూడా దీనిపైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అలాగా స్ప్రింకిల్ చేసుకున్నట్లుగా యాడ్ చేసుకొని ఇక ఇప్పుడైతే లో ఫ్లేమ్లోనే మరొక 2 మినిట్స్ ఉంచేయండి, సరిపోతుంది. పునుగులు చక్కగా రెడీ అయిపోతాయి. చూడండి, 2 మినిట్స్ తర్వాత చూడండి మనకి పునుగులు అనేవి రెడీ అయిపోయాయి. వీటిని ఇంకా ప్లేట్లో తీసేసుకోవడమే. నేనైతే ఒకటి మీకు క్లోజప్లో చూపిస్తాను. ఈ గుంత పునుగులు కూడా బాగా కుక్ అయ్యాయి, లోపల స్పాంజీ లాగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా లోపల ఎంత స్పాంజీ లాగా, పిండి కూడా బాగా కుక్ అయిపోయింది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే డీప్ ఫ్రై చేసిన పునుగులు కూడా చూడండి, ఆయిల్ ఏమి ఎక్కువగా ఎక్కడా పీల్చేసుకోలేదు, చాలా సాఫ్ట్గా పైనంతా క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. చూసారు కదా, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటాయి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.